జయనగరం జిల్లా గజపతి నగర మండలంలో వైఎస్ఆర్ జయంతి వేడుకలు ఘనంగా నిర్వహించారు. ముందుగా పార్టీ నాయకులు వైఎస్ఆర్ విగ్రహానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు. అనంతరం మండలంలోని తుమికపల్లి గ్రామంలో రైతు భరోసా కేంద్రాన్ని ప్రారంభించారు. ఈ సందర్భంగా వ్యవసాయ శాఖ జేడి ఆశాదేవి మాట్లాడుతూ రైతు భరోసా కేంద్రాలు రైతులకు ఎంతో ఉపయోగకరంగా ఉంటాయని వీటిని రైతులు తప్పకుండా వినియోగించుకోవాలని అన్నారు. డిసెంబర్ లోగా ప్రతి రైతు తప్పకుండా రైతు భరోసా కేంద్రాల్లోని కియోస్కి మిషన్లో నమోదు చేసుకోవాలని దీనివల్ల రైతులందరికీ కావాల్సిన విత్తనాలు ఎరువులు పురుగుమందులు సకాలంలో అందుతాయని అంతేకాకుండా గ్రామాల్లో రైతులు 5 నుంచి 10 మంది గ్రూప్ గా ఏర్పడి వ్యాపార పరికరాలకు ఉపయోగపడే విధంగా 15 లక్షల వ్యాపార శాఖ ద్వారా మంజూరు చేయబడతాయని దీనిలో 50% బ్యాంక్ రుణం కాగా 10% లబ్ధిదారులు పెట్టుకోగా మిగిలిన 40% సబ్సిడీ ఇవ్వబడుతుందని ఇది రైతులందరూ వినియోగించుకోవాలని అన్నారు. मन की अग्रिकल्चर आफीसर मंडला उबे मंडल में आ प्रति मूड ना मंडला हास्पिटल का दाने दृष्टि అది ఫస్ట్ పాయింట్ చాలా ఇంపార్టెంట్ అయిన పాయింట్ మన రైతులకు ఉపయోగపడే పాయింట్ అది దయచేసి ఇది గమనిస్తారని నేను కోరుకుంటున్నాను. రెండో విషయం బల్క్ క్వాంటిటీ అంటే మనకి విత్తనం అయితే ఒక్కొక్కటి పట్టుకెళ్ళారు సబ్సిడీ కాబట్టి ఎరువు విషయంలో మనకి ఇబ్బంది ఏం లేదు. కాకపోతే మినిమం ఒక రైతు ఒక 10 బస్తాలకు మాత్రమే పర్మిషన్ ఇచ్చారు 10 రోజుల వరకు ఒకేసారి మీరే చెప్పండి ఒకే మనిషి 20-30 బస్తాలు ఒకేసారి అంటే వేరే చోటకి వేరే వాటికి వెళ్ళిపోతున్నాయి కాబట్టి మేము రిస్ట్రిక్షన్ చేశాం. పది బస్తాలు ఒకటి పట్టుకెళ్ళి ఒక వారం రోజు గ్యాప్ నుంచి తర్వాత మీరు వేసుకోవచ్చు ఇబ్బంది లేదు. తుమ్కపల్లిలో ఉందనుకోండి తుమ్కపల్లి పక్కన ఉన్న విలేజ్ లింగాల వలస రెండు కంబైండ్ అయిపోయి 10 టన్నులు యూరియా ఏ మిక్సర్ అయినా మీరు ఇచ్చేయండి ఇక్కడ మీ దగ్గరకు వచ్చి మీ ఇంట్లో వేస్తారు. దయచేసి ఆ బల్క్ క్వాంటిటీ చేయడం వల్ల డైరెక్ట్ గా కంపెనీ నుంచి మీకు వస్తాయి కాబట్టి అది మీకు చాలా ఉపయోగము ఏ ఇబ్బంది లేదు. మీకు వచ్చిన ప్రతి ఏదైతే విత్తనం ఉందో ఏమో ముందుగా పరీక్షించబడినవే అనేది దయచేసి మీకు విత్తనాలు వచ్చాయి అది ఇంతవరకు ఒక జనరేషన్ లో ఏం ఫెయిల్ అవ్వలేదు మొత్తం రాష్ట్రం జిల్లా మొత్తం. కారణం ఏంటి నూనె 3 రకాల లెవెల్ లో మేము కట్టడి చేస్తాం ఫైన్ గా మంచి వెరైటీ మాత్రమే మార్కెట్ లో త్రూ కియోస్క్ ద్వారా ఆర్డర్ ద్వారా రిలీజ్ చేస్తాం. సేమ్ అదే పద్ధతిలో విత్తనం ఎలా చేస్తామో ఎరువు కూడా అలాగే అవుతుంది తర్వాత నెక్స్ట్ పురుగు మందులు కూడా అలాగే అవుతాయి.